తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక ట్రావెల్ బంగ్లా నుండి జగ్గంపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా నియోజకవర్గంలో ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్లారు. గోవిందపురంలో అన్యాయంగా ఇద్దరు వాలంటీర్లను అక్కడ స్థానిక వైఎస్ఆర్ నాయకులు మాట విని జగ్గంపేట ఎండిఓ అన్యాయంగా తొలగింపు నోటీసు ఇచ్చినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు కొల్లు రామకృష్ణ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, స్థానిక నాయకులారా, ఒకసారి మా గోడు ఆలకించండి. మా గోవిందపురం గ్రామంలో గ్రామ సచివాలయం నుండి గాని గ్రామ ప్రజల నుండి గాని ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా స్థానిక బడా నాయకుల మాట విని జగ్గంపేట ఎంపీడీఓ సోకస్ నోటీస్ తొలగింపు నోటీస్ ఇవ్వడంపై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఈ రోడ్డెక్కి ఈ నిరసన చర్యలు చేపట్టామన్నారు. తప్పుంటే తప్పు కానీ, న్యాయం ఉంటే న్యాయం కానీ దయచేసి మీరిద్దరు కూడా మీ ఇద్దరు సమక్షంలోని కూడా వాలంటీర్ల దగ్గర దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటూ జై జగన్ జై జై జగన్ జై జై జగన్ జై జగన్. ఇప్పుడు వాలంటీర్ అంటే ఒక కార్యకర్త, ఎందుకంటే వైసీపీకి పార్టీకి జెండా మోసి కష్టపడి మేము పని చేసిన వాళ్ళే వాలంటీర్గా తీసుకు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక వారధి అనుసంధానం చేసేవాడు, ఒక వారధి వాలంటీర్. మరి అలాంటి వాలంటీర్ మరి పార్టీ కష్టపడినోడే వాలంటీర్. మరి అలాంటిది ఈరోజు ఏ విధంగా మీరు తీసేశారనేది మా ఆవేదన. ఇక్కడ కార్యకర్తలు గతంలో పంచాయతీ జరిపించారు సార్, పంచాయతీలో మాకు ఓటే లేదు మీరని చెప్పేసి మీ జాబులు తీసేస్తామని చెప్పేసి ఇలా ఆఫీసర్లు గట్టా బెదిరించి వాళ్ళ చేత నోటీసులు పెట్టుకుంటున్నారండి. ఆ నోటీసులు తప్పు నేరమో మాకు తెలుసునని చెప్పేసేసి మా 50 ఇళ్ళలోను అలాగే మణిపల్లి రాజబాబు వాలంటరీ తనకి 50 ఇళ్ళు కాబట్టి ఆ 50 ఇళ్ళలోను వచ్చి మీరు శరణ కోరుకుంటున్నా. జగన్ అన్న నువ్వు మాకు కావాలి. ప్రభుత్వాధికారులారా, మా గ్రామం మా గ్రామంలో జరిగినటువంటి వాలంటీర్లకు అన్యాయంపై ఈరోజు మరి కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చిందన్న ఒకసారి పెద్దలందరూ ఆలోచించండి. ఎటువంటి తప్పు లేకపోయినా వాళ్ళ క్లస్టర్ పరిధిలో వాళ్ళు కానీ గ్రామ సచివాలయం నుంచి కానీ ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా మరి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఎంపీడీఓ గారు వీళ్ళకి తొలగింపు నోటీసు అలాగే సోకజ్ నోటీసు మరియు తొలగింపు నోటీసు కూడా పంపించడం జరిగిందన్న దానిపై సోకజ్ నోటీపై మేము వివరణ ఇచ్చినా కూడా ఎటువంటి విచారణ జరపలేదు. జరపకుండా మరి ఈరోజు నిన్న తొలగింపు నోటీసు పంపించారు. మేము ముక్తగండంతో మొత్తం గ్రామస్తులందరం కూడా ఖండించి తొలగింపు నోటీసును తిరస్కరించాం. మాకు న్యాయం చేయండి, మీరు విచారణ జరిపి ఈ వాలంటీర్లు ఇద్దరిని కూడా న్యాయం చేసి వాళ్ళ విధుల్లో కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. జై జగన్ జై జగన్. అలాగే మా గ్రామం తరఫున వాళ్ళ 50 కుటుంబాల నుంచి ఇద్దరు వాలంటీర్ల తరఫున మొత్తం అందరం వచ్చి మాకు జరిగిన అన్యాయంపై మరి రిప్రజెంట్ చేస్తున్నాం. గౌరవ తహసీల్దార్ గారికి అలాగే ఎంపీడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి గతంలో గ్రీవెన్స్లో పెట్టినా కూడా ఎటువంటి విచారణ జరపలేని దుస్థితిలో ఈరోజు మేమందరం కూడా రోడ్డుపై రావాల్సిన పరిస్థితి. మాకు ఖచ్చితంగా విచారణ జరిపి మరి వాలంటీర్లు కొనసాగించవలసిందిగా కోరుకుంటూ మీ కార్యకర్తలను కాపాడతారని మనస్ఫూర్తిగా శిరస్వచ్చ పాదవం చేస్తాను జగన్.